ಚಿಂತ ತೋಡಲು ಬರುಗಿಡು ಬಂದ ಮಂದು ಪ್ರಭು ತೋಡಲು ಚೋಡಕು ವೆನುಕಕು ಚಿಂತ ತೋಡಲು ಮೇಟೇನು ವಾಸಮ ಪ್ರಭು ತೋವ ಸಿಂಹಮ ಪ್ರಭು ನಿಯಮ ಮಂತು ನಿಲಚಿ ನೀವು ಪೋರು ಸಲುಪುಮ ಪ್ರಭು ನಿಯಮ ಮಂತು ನಿಲಚಿ ನೀವು ಪೋರು ಸಲುಪುಮ ಸಿಂಪುಮ ಪ್ರಭು ನಿಯಮ ಮಂದು ನಿಲಚಿನಿ
దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ఉదయకాలం నేను వాక్యమును క్రమంగా చదువుతున్న భాగంలో నిర్గమకాండం 25వ అధ్యాయంలో దేవుడు మోషేకు సెలవిచ్చిన మాటలను గురించి నేను చదువుతున్నప్పుడు ఈ భాగం అనేక పర్యాయములు చదివినప్పటికీ నన్ను ఎంతో ఆకర్షించింది. యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చాను, నాకు ప్రతిష్టార్పణ తీసుకుని రండని ఇస్రాయేలీలతో చెప్పు, మనపూర్వకముగా అర్పించే ప్రతి మనిషిని యొద్ద దాన్ని తీసుకొని వెళ్ళను. మీరు వారి యొద్ తీసుకొనవలసిన అర్పణలేమనగా బంగారము, వెండి, ఇత్తడి, నీల ధూమ్ర రక్తవర్ణములు, సన్నపు నార, మేక వెండ్రుకలు, ఎరుపు రంగు చేసిన పొట్టేళ్ల తోళ్ళు, సముద్రవత్సల తోళ్ళు, తుమ్మకర్రలు, ప్రదీపమునకు తైలము, అభిషేక తైలమునకును, పరివళ ద్రవ్యముల ధూపమునకు సుగంధ సంభారములు, లేత పచ్చలు, ఏపోదునకు పథకమునకును చెక్కు రత్నములు అన్నవి. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. ఇది చాలా అద్భుతమైన విషయం. సుమారు 430 సంవత్సరములు చెరలో ఉన్న తన ప్రజలైన ఇస్రాయేలీలను విడిపించటకు దేవుడు తన దాసుడైన మోషేను ఐగుప్తు దేశమునకు పంపి ఆ ఐగుప్తు దేశములో ఉన్న దేవతలన్నిటిపైన యుద్ధం చేసి దాదాపు 10 అద్భుతాలు అక్కడ జరిగించి 430 సంవత్సరాలు చెరలో ఉన్న పిల్లలు జంతువులు కాక సుమారు 600,000 మంది ఇస్రాయేలీలు కాల్బలం ఆయన చెర నుండి విడిపించి తీసుకుని వెళ్ళి వారి కొరకు ఎర్ర సముద్రమును పాయలు చేసి చేదు జలమైన మారాను మధురమైన జలముగా మార్చి బండ నుండి జలమును వారికిచ్చి వారి కోరికను మన్నించి పరలోక ఆహారం అన్నాను వారికిచ్చి వారి విచ్చలవిడి జీవితాన్ని మార్చుకునవల్లని మోషేతో ముఖాముఖి ఒక మనిషిని మాట్లాడినట్లు మాట్లాడి ధర్మశాస్త్రమును అనుగ్రహించి మనుషులు పాటించవలసిన విధులను నేర్పించి ఆయన ఈ కోరిక కోరుతున్నాడు, వారు నాకు ఒక మందిరమును నిర్మించాలి, ఎందుకంటే నేను వారిలో వారి మధ్య నివసిస్తాను. దేవుడు మన హృదయంలో మన మధ్య నివసించటకు ఆశపడుతున్నాడు. భూమి ఆకాశములు పట్టజాలని దేవుడు మహాగణుడు మహోన్నతుడు సర్వశక్తి గలవాడు ఇవింత కోరికను కోరుతున్నాడు. వారు మనపూర్వకముగా నాకు అర్పణలు ఇవ్వాలి, బలవంతంగా కాదు, సణుక్కుంటూ కాదు, బుద్ధిపూర్వకముగా దేవుడు వారి పట్ల చేసిన మేలులను జ్ఞాపకం చేసుకుంటూ వారు నాకు అర్పణలు చెల్లించాలి అని వారిని కోరుతూ ఉన్నట్లుగా ఎంత అద్భుతమైన విషయం. దేవునికి మన అర్పణలు అవసరమా? దేవుడు పేదవాడా లేనివాడా? మరి ఆయన మన జీవితాల్లో చేసిన మేలులను మనం జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞతాపూర్వకముగా దేవునికి మనం అర్పణలు చెల్లించాలి అనే విషయాన్ని ప్రభు ఇక్కడ తెలియజేస్తున్నట్లుగా మనం గమనిస్తాం. కాబట్టి దినం దేవునికి ఇచ్చుట అనే విషయాన్ని నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యం దేవునికి ఇచ్చుట అనే విషయాన్ని ఎంతో ఘనపరుస్తోంది. ఆదికాండం 14వ అధ్యాయం 20వ వచనం మనం చదివితే అక్కడ అబ్రహాం విశ్వాసులకు తండ్రి, అతడు తన కుమారుడైన ఇస్సాకును దేవునికి బలి అర్పించక పూర్వమే అబ్రహాము దేవునికి ఇచ్చుట అనే విషయాన్ని నేర్చుకున్నట్లు దేవుడే అతన్ని స్వయముగా ఆశీర్వదించాలని కోరుకున్నట్లుగా మనం చూస్తాము. ఆదికాండం 14:21లో అతడు రాజులను జయించి తన పనివారుల చేత మరల తిరిగి క్షేమంగా వచ్చినప్పుడు లోతును విడిపించి సదోమ రాజు అబ్రహామును అడుగుతున్నాడు, మనుషులను నాకు ఇచ్చి ఆస్తిని నీవే తీసుకొనమని అబ్రహాముతో చెప్పగా అబ్రహాం అంటున్నాడు, నేనే అబ్రహామును ధనవంతునిగా చేసి నన్ను నీవు చెప్పకుండానట్లు ఒక నూలు పోగైనను చెప్పులవారినైనను నీ వాటిలో ఏదైనాను తీసుకొనని ఆకాశమునకు భూమికి నీ సృష్టికర్తయు సర్వోన్నతుడును దేవుడు నేను యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేయుచున్నాను అన్నాడు. నన్ను దేవుడు ఆశీర్వదించాలి, మనుషులు కాదు. నీవు నన్ను ఆశీర్వదించితివి అని నీవు చెప్పకుండాట్లు నీ ఐశ్వర్యంలో
నూలు పోగైనా నాకు అవసరం లేదు. ఆదికాండం 28:22 మనం చూస్తే, ఆదికాండము 28:22 యాకోబు అబ్రహామును అనుసరించి చక్కని మాటలు ఇక్కడ రాస్తున్నాడు. 17:28 యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలం అందున్నాడు. అది నాకు తెలియకపోయాననుకొని భయపడి, స్థలం ఎంతో భయంకరం, ఇది దేవుని మందిరమే కాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకున్నాను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్న రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఈ స్థలమునకు బేతేలు అని పేరు పెట్టెను. అయితే మొదట ఈ ఊరి పేరు లూజ్. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయండి, నేను వెళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకునుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడలా యెహోవా నాకు దేవుడయుండును, మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును, మరియు నీవు నాకిచ్చి యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొరక్కుకను. ఒంటరితనం. తన సహోదరుడైన ఏషావును మోసగించినందుకు, తండ్రిని మోసగించినందుకు అతడు ఇల్లు విడిచి పారిపోవలసి వచ్చింది. తన జీవితంలో ఎన్నడూ కూడా తన మేనమామ ఇంటికి వెళ్ళిన పరిస్థితులు లేవు. తల్లి యొక్క ప్రోత్సాహంతో, అతడు భయంతో లూజు అనే స్థలంలో ప్రొద్దుపోయట వలన పండుకొని రాయి తలగడగా చేసుకున్నప్పుడు దర్శనం చూశాడు. ఒక పెద్ద నిచ్చెన కొనల క్రింద పైన ఉన్నాయి. దేవదూతలు పైకెక్కుతూ క్రిందికి వస్తున్నా. దేవుడు మాట్లాడాడు, యాక నేను నీ తండ్రి దేవుడు అన్నాడు. కాబట్టి మనం ఏ కార్యం చేసినా అది మనిషిని కాదు, దేవుని నిమిత్తమే అనేది బైబిల్ మనకి తేటగా తెలియజేస్తుంది. ఇశ్రాయేలీలు కూడా ఈ దేవుని నిబంధనను కాపాడినట్లు సంఖ్యాకాండం 18:24 మనం చదువుతాం. అయితే ఇశ్రాయేలీలు యెహోవాకు ప్రతిష్టార్పణముగా అర్పించు దశమ భాగములను నేను లేవీయులకు స్వాస్థ్యముగా ఇచ్చి తిని, అందుచేత వారు ఇశ్రాయేలీల మధ్యను స్వాస్థ్యం సంపాదింపకూడదని వారితో చెప్పి తిని. కాబట్టి ఇశ్రాయేలీలు దేవుని దాసులకు లేవీయులకు దశమ భాగమును అర్పించినప్పుడు 26వ వచనంలో లేవీయులతో, నేను ఇశ్రాయేలీల చేత మీకు స్వాస్థ్యముగా ఇప్పించిన దశమ భాగమును మీరు వారి యొద్ద పుచ్చుకున్నప్పుడు మీరు దానిలో, అనగా ఆ దశమ భాగములో దశమ భాగమును యెహోవాకు ప్రతిష్టార్పణగా చెల్లించాలి. లేవీయులు దశమ భాగములో దశమ భాగం దేవునికి ప్రతిష్టార్పణగా ఇవ్వాలి అనేది దేవుడు వారికి ఆజ్ఞాపిస్తున్నాడు. కాబట్టి దేవుని వాక్యం ప్రవక్త ద్వారా దేవుడు దశమ భాగమును గురించి శాసిస్తున్నాడు. మలాకీ గ్రంథం 3వ అధ్యాయంలో ప్రవక్త అయిన మలాకీ ద్వారా దేవుడు ఇశ్రాయేలులను హెచ్చరిస్తూ ఉన్నట్లు మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 8-9 వచనాలు మనం చూస్తే, మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలిత్తిరి అని దేవుడు అంటున్నాడు. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలెత్తమని మీరందరూ? దశమ భాగమును, ప్రతిష్టార్పణములను ఇయ్యక దొంగిలెత్తరు. కరెంటు బిల్లు కాకపోతే కరెంటు పోద్దని భయం, ఇంటి పన్ను కాకపోతే ఇల్లు తీసుకుపోతారని భయం. మన నిత్య జీవనంలో ఎన్నో పన్నులు మనం కడుతున్నాం, కానీ దేవుడు మనకిచ్చిన నిబంధనను మనం మీరుతూ ఉంటాం. అందుకనే దేవుడు అంటాడు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు, దేవునికి చెల్లించకపోవటం అనేది శాపం. నా మందిరంలో ఆహారం ఉండినట్లు దశమ భాగమంతయు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడలా నేను ఆకాశపు వాగిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలను కృమ్మరించెదను, మీ సస్యములను తినివేయు పురుగులను తోలివేస్తాను, వాటిని గద్దిస్తాను, ద్రాక్ష చెట్లు అకాలపు పంటలు పండకుండా చేస్తాను, సరైన కాలంలో వర్షమును మీకు కురిపిస్తాను. దేవుని శాపం వలన
మనం ఎంతో ఆశీర్వాదాన్ని పొగట్టు. మనం దశమ భాగమును ప్రతిష్టార్పణను దేవునికి ఇస్తున్నప్పుడు ఒక విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి, వీటన్నిటిని మనకి ఇచ్చిన వాడు దేవుడే. మనకు దేవుడు అనుగ్రహించిన వాటిలో మనం దేవునికి ఇస్తున్నాం. నేను ప్రతి నెల 4 సార్లు 5 సార్లు వాక్యాన్ని మీకు చెప్తున్నా. చాలామంది నాకు ఫోన్లు చేస్తారు, కాళ్ళు ఇరిగింది అయ్యారు, కడుపు నొప్పి, క్యాన్సరు, మా కుటుంబం రద్దులైపోయింది, మా ఆయన దూరంగా వెళ్ళిపోయాడు, ఇంకో స్త్రీతో ఉంటున్నాడు, ఇంకా అనేక విషయాలు, మా పిల్లల పరీక్షలు, మా కొరకు ప్రార్థన చేయండి అంటారు. కానీ మీ వాక్యం కూడా బాగుంది, మేము విన్నాము అంటారు. కానీ దేవుని లేఖన ప్రకారముగా దేవుని వాక్యం విన్నప్పుడు మరి వాక్యం వెనుక చాలా ఖర్చులు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, వాటిని కూడా మీరు ఏం చేయాలి ఆలోచించి మా కష్టాలు తీరాలి, మేము ఆశీర్వదించబడాలి అంటే ఈ పనిని మేము బలపరచాలి. కాబట్టి నాకు తోచిన దానిలో మా సంఘమునకు మా సేవకునికి మేము ఇచ్చు దశమ భాగములు ప్రథమ ప్రార్పణలు కాక మా సొంత ధనంలో ఇంత ఇస్తాం, మీకు నెలకు కొంత పంపిస్తాం, 1000 కాదు 100, ఏదో కొంత దేవుడు మీకు ఇచ్చిన దానిలో మీరు సేవకు అర్పించటం వలన మాకు ప్రతి నెల డబ్బులు పంపండి అని వస్తాయి ఫోన్లు. ఎక్కడి నుండి పంపిస్తాం? మీకు ఊరికే వాక్యం చెప్పి సొంత ఖర్చులతో చేస్తారా? ఎవరైనా వ్యాపారం నష్టం కొరకు చేస్తారా? ఇది సువార్త వ్యాపారం, మీ ఆత్మలకు మేలు కలిగించేది, మీకు ఆశీర్వాదం కలిగించేది. ఈ వాక్యమును మీరు వింటున్నప్పుడు మీరు దేవునికి లోబడితే దేవుని ఆశీర్వాదమునకు పాత్రలు అవుతారు. కనుక మీరు నిర్ణయం తీసుకోవాలి. మీరు సొంత డబ్బులతో కాఫీ హోటల్కి వెళ్తారు, భోజన హోటల్కి వెళ్తారు, మీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకు. ఈ దేవుని వాక్యమును ప్రకటించే దైవ సేవకులకి కొంత ప్రతి నెల నేను 100 రూపాయలు పంపిస్తాను పాస్టర్ గారు ఫోన్ చేయండి, లేక 200 లేక 500 పంపిస్తాను, నా కొరకు ప్రార్థన చేయండి అని అడగను. మీ సమస్యలు రాసి పంపండి, మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. మీ సమస్యలు మా డైరీలో రాసుకుంటాం. మా సంఘం, మా సహవాసం సేవకులకు కూడా మీ విషయాలని తెలియజేస్తాం. కాబట్టి మనం దేవునికి ఇచ్చిన దానిలోనే దేవునికి మనం ఇస్తున్నాం, దేవుడు మనకి ఇచ్చిన దానిలో. అందుకనే యోహాను సువార్త 2:13-17 యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయంలో ఎడ్లను గొర్రెలను పావురములను అమ్మవారును రోగలు మార్చేవారును కూర్చుండడం చూసి దేవాలయంలో నుండి తోలివేసి రోగలు మార్చివారి రోగలు జల్లివేసి వారి బల్లలు పడగోసి పావురములు అమ్మవారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పండి, నా తండ్రి ఇంటిని వ్యాపారపుడిల్లుగా చేయకూడి. మన డబ్బులతో మనం వ్యాపారం చేసుకునటం కాదు, దేవునికి మొదట గణపరచాలి, దేవునికి ఇవ్వాలి, దేవుణ్ణి మనం ప్రేమించాలి. క్రైస్తవులు దేవునికి ఇచ్చుట అనేది కృపతో కూడింది, దేవుని కృప ఉన్నవారే ఆ పని చేయగలరు. దేవుని కృప లేని ఎడల మన జీవితంలో పిసినతనం వస్తాడు, దేవుణ్ణి ప్రేమించలేము. 2 కొరింథీ 8:18 మనం చూస్తే, సహోదరులారా, మాసిదోనియ సంఘములకు అనుగ్రహించబడి ఉన్న దేవుని కృపను గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. ఎలయనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించరు, మరియు వారు నిరుపేద విషయముల నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించను. ఈ కృప విషయములోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొంద విషయంలోను మనపూర్వకముగా మమ్మను వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కలదయ్యేగాక సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతట తామే
దేవునికి ఇచ్చిరి అని సాక్ష్యమిస్తున్నా. దేవునికి ఇచ్చిట అనేది కృప, అది ఆశీర్వాదంతో కూడింది. ఆరో వచనం కావున తీతు ఈ కృపను ఎలాగు పూర్వం మొదలుపెట్టినో అలాగున దానిని మీలో సంపూర్ణము చేయమని మేము అతన్ని వేడుకుంటుంది. మీరు ప్రతి విషయంలో అనగా విశ్వాసమందును ఉపదేశమందును జ్ఞానమందును సమస్త జాగ్రత్త ఎందును మీకు మా ఎడల ఉన్న ప్రేమ ఎందును ఎలాగో అభివృద్ధి పొందుతురో అలాగే దేవునికి చిటాని ఈ కృప ఎందుకు కూడా అభివృద్ధి పొందినట్లు చూసుకున్నాడు. మీరు అన్ని విషయాల్లో ఎలా వర్ధిల్తున్నారు, అలాగే దేవునికి చిట అనే విషయంలో కూడా మీరు వర్ధిల్లాలి అని దేవుని వాక్యము హెచ్చరిస్తుంది. రోమాపత్రిక 8:8 శరీరానుసారమైన శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనెరరు. దేవునికి ఇచ్చట వలన దేవుడు సంతోషిస్తాడు. 2 కొరింథీ 5:6 కూడా మనం చూస్తే వెలిచూపు వలన కాక విశ్వాసం వలననే నడుచుకొనుడి అంట. దేవుని నమ్మాలి. దేవుని నమ్మి మనం విశ్వాసంతో చేసినప్పుడు దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము ఎంత దేవుణ్ణి ప్రేమిస్తున్నామో అనేది మనము ఇచ్చట వలన దానిని మనం గణపరచగలం. 2 కొరింథీ 8 మనం ఇంతకు పూర్వమే చదివాం. అలాగే మార్కు సువార్త 12:42 41 ఆయన కానుక పెట్టి ఎదుట కూర్చుండి జన సమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయుట చూసిండెను. ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషముగా సొమ్ము వేసిండ్రి. ఒక బీద విధవరారు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి కానీ ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు అనగా తన జీవనమంతయు వేసానని చెప్పాను. కాబట్టి మనం దేవునికి ఇచ్చేదాన్ని దేవుడు దృష్టిస్తున్నాడు, చూస్తున్నాడని మనం గుర్తించాలి. కాబట్టి తన తండ్రి అయిన అబ్రహాము దేన్నైతే ప్రారంభించాడో అదే కార్యమును యాకోబు ఇస్సాకు మరి ఇస్రాయేలీలు దేవునికి ఇచ్చే విషయంలో వారు ఎంతో ఆశీర్వాదాన్ని పొందినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, మీరు ఆశీర్వదించబడాలి అంటే మీ సంఘముల్లో దేవునికి దైశం భాగం ఇవ్వండి, ప్రథమ ఫలాలు అర్పించండి, మొరుక్కుబడులు చెల్లించండి, మళ్ళీ మీ సొంత ద్రవ్యంతో ఇలా మీరు వింటున్న సేవకులను కూడా మీరు బలపరిచినట్లయితే దేవుడు మిమ్మను మీ కుటుంబాలని మీ ఆస్తిని మీ వ్యాపారాలను మీరు తలపెట్టు కార్యములను ఆయన ఆశీర్వదిస్తాడు. అటు కృప దేవుడు మీకు ఇవ్వాలని నేను ఆశీర్వదిస్తే ఈ మాటలు ముగిస్తున్నాను. మీరు దేవుని పనికి ముఖ్యంగా ఈ బేతేలు వర్తమానాలను బలపరచాలంటే నాకు ఫోన్ చేయండి. ఆ స్క్రీన్లో కనపడుతున్న దానికి మీ ప్రార్థన అవసరాలు చెప్పండి. మీరు దేవునికి ఏదైనా నిర్ణయించుకుని ఈ రీతిగా ఈ పరిచర్యను మేము సపోర్ట్ చేస్తామండి, నెలకు 1000 రూపాయలు ఇస్తాం, లేక 500 ఇస్తాం, లేక 100 రూపాయలు ఇస్తాం, కాబట్టి మమ్మల్ని దేవుడు ఇంకా ఆశీర్వదించాడు కాబట్టి ఇంకా ఇస్తాం అని చెప్తే మీ పేర్లు మేము రాసుకుంటాం, మీ అవసరతలు రాసుకుంటాం, మీ కొరకు ప్రార్థన చేస్తాం. దేవుడు అటు కృప మీకు దయచేయను గాక. ఆమేన్. ప్రియుడైన దేవా, నీ వాక్యం ప్రకటించబడింది. ఈ వచనం నీ బిడ్డల హృదయాల్లో అది ఫలించుటకు అనేకులు స్పందించి ఈ పనిని బలపరచుటకు, దాని ద్వారా వారి సమస్యల నుండి వారి శోధనలు ఇబ్బందులు వారి యొక్క దీనస్థితిలో
రోగములు కానీ వ్యాధులు కానీ వివాహములు కానీ విద్య విషయాలు భవిష్యత్తు నీవే వారిని నడిపించి మహిమపరచుకోండి. ఈ వాక్యం వారికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. మీరు సహాయించి క్రీస్తు పేరిట వేడుచున్నాం, ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు తన సన్నిధి మీతో కూడా ఉంచి ఆశీర్వదించునుగాక, ఆమేన్. బేతేలు బాప్టిస్ట్ చర్చ్ వారి మౌంట్ జాయిన్ బాప్టిస్ట్ బైబిల్ కాలేజ్ మరియు సెమినరీ దేవుని దర్శనంతో మిస్టర్ అండ్ మిసెస్ రివరెండ్ డాక్టర్ చాట్ల దేవసహాయం గారు స్థాపించి గత 16 సంవత్సరాలుగా ప్రభువు సేవలు అనేక మందికి తర్ఫీదునిస్తూ దైవ సేవకులుగా తీర్చిదిద్దుతున్నారు. తర్ఫీదు పొందిన అనేక మంది దైవ సేవకులు దేశ విదేశాలలో బహుబలంగా వాడబడుచున్నారు. బైబిల్ కోర్స్ వివరాలు CTH తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం, BTH, BD, MDU ఇంగ్లీష్ మీడియం. ప్రిన్సిపాల్ రెవరెండ్ డాక్టర్ చాట్ల లోథర్ ప్రశాంత్ గారు. వివరాలకు మౌంట్ జియన్ బైబిల్ కాలేజ్ అండ్ సెమినరీ, నిడుమోలు, మొవ్వ మండలం, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్, ఇండియా. ఫోన్